ఇటీవల జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున తొడలు కొడుతున్నారు, మేషాలు మేలేస్తున్నారు, విజిల్స్ వస్తున్నారు, రండ్రా తెలుసుకుందాం అంటున్నారు. ఎందుకంట? ఎందుకంటే వాళ్ళ చేతగాంతనము ఎప్పుడు అరిసే కుక్క మొరగదంటారు. అది వాళ్ళ దృష్టి. ఎంతమంది ఏం చేసినా వైఎస్ఆర్ సిపి మీద చేయబడేది లేదు. ఎందుకంటే వాళ్ళ సీను మొన్న 2014 ఎలక్షన్ లోనే అయిపోయింది. వాళ్ళు ఎంత గొంతు దించుకున్నా మసిపోసి మారేడికాయ తప్పక ఏం కాదు. అది అంతే ఏ వచ్చేలే. సిపిఐ సిపిఎం జనసేన బీజేపీ టీడీపీ ఎన్ని పార్టీలు పొత్తులతో వచ్చినా పొడిచేదేం లేదు, పీకేదేం లేదు. సింహం సింగల్ వస్తుంది. ప్రభుత్వం చెప్తుంది రండి చర్చిద్దాం రండి, చంద్రబాబు అక్రమాలు అయితే దాన్ని మాట్లాడదాం రండి అని పిలుస్తున్నా గానీ వీళ్ళు రాకుండా కూడా చేస్తుంది. ఎందుకు వస్తాడు అన్న బాలయ్య బాబు? ఆయన తల ఎక్కడ పెట్టుకుని వస్తాడు? గతంలో వాళ్ళ ఇంట్లో రివాల్వర్ తోటి వాళ్ళ కుటుంబంలో పనిచేసే వాళ్ళని ఇద్దరిని రివాల్వర్ తో షూట్ చేశారు. ఆ సమయంలో కేసు లేకుండా ఏం లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు పురంధేశ్వర గారు వెళ్లి అయ్యా నా తమ్ముడు ఇట్లా చేశాడు, ఏదో మీరు హెల్ప్ చేయండి అని కోరితే ఆ రోజు పార్టీ చూడకుండా ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి మీద ప్రేమ అభిమానంతో ఆయన సేవ్ చేశాడు బాలయ్య బాబుని. ఈ రోజు ఆ విశ్వాసం లేదు. ఏం చేస్తాం? విలువైన సమయం అసెంబ్లీ సమయం వేస్ట్ అయిపోతుంది. ప్రజా సమస్యలు కూడా పక్కదారి పట్టే. అవును, ఇది ఖచ్చితం. ఎందుకంటే అసెంబ్లీ అనేది రాష్ట్రానికి వనరులు గాని ఏదన్నా సమస్యలు ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్థాయిలుగా మాకు ఈ సమస్యలు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ టైంలో 6 నెలలు ఉంది కాబట్టి చర్చించే అవకాశం గాని ఈ గొడవలతోటి ఇది అసెంబ్లీని పక్కదావ పెట్టి ప్రజల్లో ఒక వైఎస్ఆర్ సిపి పార్టీ మీద బురద జల్లే పనులు కార్యక్రమాలు ఈ యొక్క టీడీపీ పార్టీ చేస్తున్నారు.